హై వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. భ్రామరీకి కుంభోత్సవ వైభవం, అమ్మ సేవలో తరించిన భక్తజనం. శ్రీశైలం శ్రీశైల క్షేత్రంలో అష్టాదశ శక్తి పీఠమై వెలిసిన బ్రహ్మరాంభదేవికి వైభవోపేతంగా వార్షిక కుంభోత్సవం నిర్వహించారు. కుంభోత్సవానికి పురస్కరించుకుని అమ్మవారికి సాంప్రదాయ బద్దంగా కుంభహారతి సమర్పించి రెండు విడతల్లో సాత్విక బలిగా పెద్ద ఎత్తున గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, నిమ్మకాయలు, అన్నరాశులను సమర్పించారు. అలాగే అమ్మవారికి జరిపే శాంతి ప్రక్రియలో భాగంగా భారీగా పసుపు కుంకుమలను సమర్పించి ఏటా చైత్రమాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే మొదటి మంగళ లేదా శుక్రవారం వారాల్లో బ్రహ్మరాంభదేవికి దేవస్థానం వార్షిక కుంభోత్సవ పూజలు నిర్వహించడం సంప్రదాయం. మొదటి విడత సాత్విక బలిగా హరిహరరాయ గోపురం వద్ద మహిషాసుర మర్దినికి ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరి, గుమ్మడి, నిమ్మకాయలు సమర్పించారు. అనంతరం సాయంత్రం మల్లికార్జున స్వామి వారి ఆలయంలో ప్రదోషకాల పూజలు నిర్వహించి అన్నాభిషేకం జరిపించారు. అమ్మవారి ఆలయ సింహ మండపం వద్ద వండిన అన్నాన్ని నిలువెత్తు కుంభరాశిగా పోసి ఉంచారు. అనంతరం సంప్రదాయాన్ని అనుసరించి స్వామివారి ఆలయ ఉద్యోగి ఒకరు స్త్రీ వేషధారణలో కుంభహారతి సమర్పించారు. తదుపరి రెండవ విడతగా ఉభయ దేవాలయ ప్రాంగణంలో పెద్ద ఎత్తున సాత్విక బలి సమర్పించారు. చివరగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పిండి వంటలతో మహానివేదన జరిపారు. రాత్రి 7 గంటల నుంచి 9 గంటల దాకా అమ్మవారి దర్శనానికి అనుమతించారు. కుంభోత్సవ సేవల్లో భాగంగా ఉదయం ప్రాతకాల పూజ ముగిశాక అమ్మవారికి నవావరణ పూజ, త్రిసతి, ఖడ్గమాల, అష్టోత్తర కుంకుమ పూజలు, పారాయణలను శాస్త్రోక్తంగా జరిపారు. అనంతరం అమ్మవారి ఆలయంలో రజకునుచే ప్రత్యేకంగా ముగ్గు వేయించి శ్రీచక్రం వద్ద విశేష పూజలు జరిపారు. సాత్విక బలిగా గుమ్మడి, కొబ్బరి, నిమ్మకాయలు సమర్పించారు. కుంభోత్సవానికి సుమారు 500 కేజీలకు పైగా వండిన అన్నం, 2000 గుమ్మడికాయలు, 3000 కొబ్బరికాయలు, 50000కు పైగా నిమ్మకాయలను వినియోగించారు.
కనీసం వెనకాల కొద్దిగా దొరుకుతారా బాగా.